జిలాపుర్గా చెప్పు పారిపోతా. బట్టలు బట్టలు నీ బట్టలు మై బట్టలు అయితే ఏంటిప్పుడు? నువ్వు ఎలాగో నీట్గా ఉండవు, అట్లీస్ట్ నీ బట్టలైనా ఈ వార్డ్రోబ్ లో ఆర్గనైజ్డ్ గా నీట్ గా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు కదా. ఫోల్డ్ ఎందుకు? ఎందుకంటే ఫోల్డ్ చెయ్యాలి. అదే, అసలు ఫోల్డ్ ఎందుకు చేయాలి ఒక్క రీజన్ చెప్పు. సే టెల్ మీ. ఫోల్డ్ చెయ్యాలి కదా. చూడక్క, నీ దగ్గర ఎందుకు ఫోల్డ్ చేయాలో రీజన్ లేదు, కానీ నా దగ్గర ఎందుకు ఫోల్డ్ చేయొద్దో రీజన్ చెప్తాను. ఇప్పుడు నువ్వు బయటికి వెళ్ళాలనుకో, డ్రెస్ తీసుకోవాలి, వేసుకోవాలంటే ఇలా తీసి ఇలా ఓపెన్ చేసి వేసుకోవాలి. అవునా కదా? అదే మనం ఫోల్డ్ చేయకుండా ఇలా వదిలిపెట్టాలనుకో, మనకు అవసరం వచ్చినప్పుడు ఇలా బట్టలు వేసుకొని ఇలా వేసుకోవచ్చు. ఈజీ కదా. దీనికి ఎందుకు అక్క ఫోల్డ్ అన్ఫోల్డ్ ఫోల్డ్ అన్ఫోల్డ్ ఫోల్డ్ అన్ఫోల్డ్? ఎలాగో అన్ఫోల్డ్ చేసేదానికి ఫోల్డ్ ఎందుకు చేయాలి అని క్వశ్చన్ అడుగుతున్నా. వై వై ఆస్క్ యువర్ సెల్ఫ్. నాలా ఆలోచించక్క, థింక్ సోషల్లీ, ప్రాక్టికల్లీ, మెడికల్లీ, లాజికల్లీ, ఇల్లాజికల్లీ, మ్యాథమెటికల్లీ, అర్థమెటికల్లీ, రీజనింగ్లీ, లైక్ దట్ యునో. థింక్ పొలిటికల్లీ బిగ్ అక్క, థింక్ బిగ్. అన్నెసెసరీ, సారీ, అన్ప్రొఫెషనల్ సిస్టర్. ప్రపంచంలో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటే ఈ తరలిక్కదాన్ని నాకెందుకు చెల్లిలా ఇచ్చావు? నీకు ఒక మంచి నీట్ ఆర్గనైజ్డ్ చెల్లి పొజిషన్ లో పెట్టి క్యారెక్టర్ దొరకలేదా? నీతో జీవితాంత సాస్తుందా సావాలి. నీకు ఇలాంటి అక్కలు చెల్లెలు ఉంటా ఉండే ఉంటారు, ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి అక్క చెల్లెలు ఆ రోజు చేయాలి. సో ఒక రోజు గ్యాప్ ఇచ్చినట్టు అవుద్ది. అంటే మనం ఇప్పుడు కానీ అక్క, నాకెందుకో నువ్వు చెప్తుంది రాంగ్ అనిపిస్తుంది. బై సైంటిఫికల్ థింకింగ్ థాట్ ప్రాసెస్ మనం ఇలా యారోగా వెళ్ళామంటే దట్ వుడ్ బి పర్ఫెక్ట్. తలస్నానాలు నీకు నచ్చినప్పుడు చేయరు, ఫెస్టివల్స్ కి స్పెసిఫిక్ డేట్స్ మాత్రమే చేస్తారు. బట్ అక్క, నువ్వు చెప్పిన దగ్గర ఎక్కడో నాకు లూప్ హోల్ అనిపిస్తుంది. ఎందుకంటే తర్వాత అంతా ప్లాన్ చేస్తే ఫెస్టివల్స్ పర్ఫెక్ట్ గా పడ్డాయి చూడు. బట్ అక్క, నీకు నచ్చింది అక్క, అక్క ఎక్స్ప్లెయిన్ చెయ్యే. సో నేను ఏమంటున్నానంటే సెకండ్ అంటే రేపు, అంటే రేపు 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 తలస్నానం చేసామంటే 2 డేస్ గ్యాప్ వస్తుంది, ఆ తర్వాత ఫెస్టివల్ ఉంది. సో ఆ రోజు కూడా తలస్నానం చేసినట్టు అవ్వదు. బట్ అక్క, ఏంటి రేపు తలస్నానం చేయాలని అర్థమైంది? లేట్ గా రియలైజ్ అయినా కరెక్ట్ గా రియలైజ్ అయినా ఇంకెందుకు వెళ్ళయా? అంటే వాళ్ళు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. అక్క, నేను రేపు కాదు ఇవాళ తలస్నానం చేయాలి. ఏంటో అది, మార్నింగ్ నుంచి అంతా ప్లాన్ వేసి ఎక్స్ప్లెయిన్ చేసాక మళ్ళీ ఈ రోజు తలస్నానం అంటావు? నిన్న ఫ్రెండ్ నిన్న బర్త్డే అక్క, నన్ను పార్టీకి పిలిచింది. రేపు నేను దర్శనం చేసాను అనుకో, దర్శనం చేసిన వెంటనే నా హెయిర్ ఫ్రీజీ అవుతుంది. అందుకే ఇవాళ దర్శనం చేయాలి, నా హెయిర్ అసలు షైనే ఉండదు. అట్లీస్ట్ ఫ్రీజీనెస్ అవ్వకుండా చూసుకుంటాను. అదే ఆ ప్రాబ్లం. అయితే దానికి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది కదా. ఏంటది?
viral hair care range by Flam. Now we can go from dull to shinier hair in minutes. Endukante, here we go. Flam Coconut Hair Care Range products, 100% vegan, reality free, with no parabens and no harmful chemicals. These three products lo the main ingredient is కోకోనట్ మిల్క్. కోకోనట్ మిల్క్ మన హెయిర్ లో మాయిశ్చర్ రిస్టోర్ చేయడం మాత్రమే కాకుండా హెయిర్ షైన్ ఎన్హాన్స్ చేస్తుంది. దిస్ ఇస్ ప్లాంక్ కోకోనట్ మిల్క్ అండ్ పెప్టైడ్ స్ట్రెంగ్త్ అండ్ షైన్ షాంపూ. మన హెయిర్ షైన్ ఎన్హాన్స్ చేయడంతో పాటు నరిష్ చేసి ఓవరాల్ హెయిర్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ యు నో వాట్, విల్ గెట్ 22x షైనియర్ హెయిర్ ఇన్ జస్ట్ వన్ వాష్, బిలీవ్ మీ. దీని టెక్స్చర్ చాలా క్రీమీగా స్మూత్ గా ఉంటుంది. వెట్ హెయిర్ పైన అప్లై చేసి జెంటిల్ గా లాదర్ అప్ చేసి తర్వాత రిన్స్ చేస్తే సరిపోతుంది. ప్లాంక్ కోకోనట్ అండ్ పెప్టైడ్ స్ట్రెంగ్త్ అండ్ షైన్ హెయిర్ మాస్క్ విత్ షియా బటర్ అండ్ స్కాలెన్. ఈ హెయిర్ మాస్క్ మన హెయిర్ లో షైన్ ఎన్హాన్స్ చేసి, నరిష్ చేసి అండ్ బ్రేకేజెస్ ని ప్రివెంట్ చేస్తుంది. దీని టెక్స్చర్ చాలా థిక్ అండ్ క్రీమీగా ఉంటుంది. మనం వన్ షాంపూ చేశాక హెయిర్ లో ఉన్న ఎక్సెస్ వాటర్ ని బ్రింక్ అవుట్ చేసి అడిక్వట్ అమౌంట్ ఆఫ్ మాస్క్ తీసుకొని అప్లై చేసి 5 to 10 minutes నుంచి తర్వాత వాష్ చేసేయాలి. ప్లాంక్ కోకోనట్ అండ్ స్కాలెన్ న్యూట్రిషైన్ హెయిర్ సిరమ్. ఈ సిరమ్ టెక్స్చర్ వచ్చి చాలా లైట్ గా ఉంటుంది అండ్ ద ఫ్రేగ్రెన్స్ వావ్. జస్ట్ 2 to 3 ప్లంప్స్ ని చేతిలోకి తీసుకొని టవల్ డ్రైన్ హెయిర్ పైన కానీ లేదంటే డ్యాంప్ హెయిర్ స్ట్రాండ్స్ పైన అప్లై చేస్తే సరిపోతుంది. సింపుల్ ప్లాంక్ కోకోనట్ హెయిర్ కేర్ రేంజ్ ప్రొడక్ట్స్ ని పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇచ్చాను, గో చెక్ ఇట్ అవుట్. అండ్ నా కూపన్ కోడ్ యూజ్ చేస్తే యూ విల్ గెట్ 10% డిస్కౌంట్ ఆన్ ప్లాంక్ వెబ్సైట్. సో చెక్ డిస్క్రిప్షన్ ఫర్ ఫర్దర్ డీటెయిల్స్. డాలీ ప్రొడక్ట్స్ తీసుకెళ్ళు, అన్ని నేనే తీసుకొని వెళ్ళి ఇవ్వాలి. కాల్ చేస్తావు? ఎక్కడ ఉన్నావు? ఇంకెక్కడ ఉంటా, కాలేజ్ లో ఉన్నా. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి కాలేజ్ లో ఉన్నప్పుడు కాల్ చేయకని? కాలేజ్ లో చాలా ట్రాఫిక్ ఉన్నట్టుంది డాలీ. అంటే మధ్యాహ్నం మమ్మీ పెట్టిన లంచ్ నచ్చట బయట టిఫిన్ చేద్దామని ఇప్పుడే బయటికి వచ్చానంట. సరేగానే వచ్చేటప్పుడు సామాన్లు తీసుకురా, ఇంట్లో లేవు. సరేగానే అసలు ఏం కావాలి చెప్పు నీకు ఫస్ట్. జీలకర్ర, ఆవాలు, మెంతులు, కారం. అక్క వాట్సాప్ చెయ్యు తెస్తా గానీ. సరే కానీ నువ్వు అస్సలు మర్చిపోకు, అర్థమైందా? నేనే తెచ్చుకుంటుండే గానీ నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. అక్క నా దగ్గర పైసలు లేవు, నువ్వే పే చేయాలి. మోహన్కి ఎప్పుడైనా పేమెంట్ చేసినావు? నేనే కదా చేసేది. సరే క్యూఆర్ కోడ్ పంపిస్తా, సెండ్ చేయి. వెళ్ళి నువ్వు కాల్ చేయి. అక్క ఫోన్ లిఫ్ట్ చేయడం మర్చిపోకు. నా ఫోన్కే కాల్ చేసి నువ్వు లిఫ్ట్ చేయకపోతే చిరాకు వస్తుంది. ఫస్ట్ స్ట్రింగ్ కే లిఫ్ట్ చేస్తా. స్కానర్ బాబు, ఈ అక్కలు ఉన్నారు ప్రశాంతంగా కాలేజ్ కూడా పంపు కొట్టనివ్వరు. టార్చ్ అంటే టార్చర్ నా బాబు. ఏంటి ఈ పేర్లు? నాకేమో ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాదు, ఇవన్నీ ఇంగ్లీష్ లో పెట్టింది. ఫాస్ట్ గా అండి, ఎంతలో వెయిట్ చేస్తుందో త్వరగా కావాలి. ఇవన్నీ బిల్ చేయించండి. హలో, ఏంటి యాక్సిడెంట్? హలో మేడం, కావాలి మేడం. కాలేజ్ కూడా డాలీ? లేదు, ఇలా చెక్క చెక్కలు ఆడుకుంటా కూర్చున్నా. ఓ కాలేజ్ అయిపోయి వస్తున్నా.
అవును, నేను కాలేజ్ నుంచి వచ్చేటప్పుడు సామాన్ తీసుకురమ్మన్నా డోలి, ఒప్పుకుంటూ వచ్చినావు. నా మాట అంటే ఎందుకు అట్లా లెక్క చేయలేవు? నీకు చెప్పాను కదా. నీ ఫోన్ ఏడుంది? ఒకసారి చూడక్క. అక్కడ నీకోసం నా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ కూడా పక్కన పెట్టి నీ తొక్కగా సామాన్ తీయడానికి నా కాలేజ్ కూడా బంక్ కొట్టి నేను పోతే డోలీ పేమెంట్ కోసం నువ్వు అడిగావు, ఫస్ట్ ఇంకే ఫోన్ ఇచ్చేస్తావా అని చెప్పి ఆడ నాకు పెద్ద బుగ్గన చేసి నాకు హ్యాండ్ ఇస్తావా? ఒక్క నిమిషం, సామాన్ల కోసం కాలేజ్ బంక్ కొట్టినావా? బంక్ అది కాదు ఇక్కడ మ్యాటర్. అది నువ్వు ఫోన్ ఎందుకు ఇచ్చావు? డోలీ, అంత ఇంపార్టెంట్ సామాన్ ఏం కాదు, ఈ రోజుకి అడ్జస్ట్ అవుదాంలే, రేపు నేనే తెచ్చుకుంటాను. నువ్వు ఎందుకు అట్లా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? అరవకు, ఇట్స్ ఫైన్. నీకు ముందేమైందక్క ఈ బుద్ధి? అయినా నా బుద్ధి తక్కువ, నువ్వు ఇచ్చిన బిల్డప్ కి 60 కాన్ఫిడెన్స్ తో ఎక్స్ట్రా కవర్ అని అడిగితే 30 రూపాయలు మేడం అని అంటే ఇట్స్ ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి అట్లా పోజు కొడితే, నువ్వు నాకు పేమెంట్ చేసేటప్పుడు కాల్ ఇచ్చేది చూడు, అప్పుడు ఆ కౌంటర్ లో ఇచ్చిన లుక్ మా ప్రిన్సిపల్ నేను బంక్ కొట్టిన కూడా ఇయ్యలేడే. చీచి ఊహించుకుంటే నాపై నాకు కంపరం వేస్తుంది. ఇదంతా కొరియన్ డ్రామా చూస్తుంది. ఏదైనా ఫంక్షన్ ఉండి బయటకు వెళ్ళానంటే ఇట్లా కొరుకుతుంది. ఇలా పడుకోమ్మా. పడుకున్నప్పుడే ముద్దొస్తారు ఈ చెల్లి, కానీ ఎంతైనా చెల్లి. నా చెల్లికి ఏం కానీ వండికటమే కానీ మంచిదే. దీనికి ఏం అవ్వనీయకుండా చూసుకుంటాను. ఈరోజు నుంచి ప్రతిదానికి తిట్టడాలు చేయను. డొలమ్మా వచ్చాం లేరా? వచ్చేసాం లే. తెలిసిందక్క అన్న మనోడే. మనోడే అంటే ఆ పానీపూరి షాప్ ఉందా? అది కూడా మందే. మందే అంటే నీకు ఎలా చెప్పాలి, ఈ ఏరియాలో అందరికంటే ఎక్కువగా నేనే పానీపూరి తింటా కాబట్టి ఆ షాప్ మందే అన్నక్క. గట్టిగా చెప్పాలంటే అన్న దగ్గర 550 రూపాయలు బాకీ కూడా ఉన్నా. నేను అంత ఫేమస్, పానీపూరి తిందాం. డాలీ నాకు ఇక్కడ రోడ్ సైడ్ తినడం ఇష్టం ఉండదని తెలుసు కదా. ఓ అదా నీ ప్రాబ్లం అక్క, స్టార్టింగ్ నా కూడా అదే ఒపీనియన్ ఉండే, కానీ రమేష్ అన్న పానీపూరి తిన్న తర్వాత నా ఒపీనియన్ చేంజ్ అయిపోయింది. నీ కూడా అలానే అనిపిస్తుంది. నాకు తినిపిస్తా వస్తున్నా. సూపర్ అన్న, నమస్తే. మంచిగానే ఇంగ్లీష్ సూపర్ మాట్లాడదాం అన్న. నమస్తే అన్న. నమస్తే అంటే ఏంది మా నాన్న? హాయ్ భయ్య చెప్పు. డీటెయిల్స్ అన్ని చెప్తే అన్నకు అన్ని తెలుసు మన గురించి. అన్న అక్కకు ఒక మంచి పానీపూరి సూపర్ ఉండాలి. ఏమనుకుంటారు అక్క, సంగారెడ్డిలో మొత్తం 350 పానీపూరి బండిలు ఉంటే నేను ఎందుకు రమేష్ అన్న బండి దగ్గరికే వస్తా? నువ్వు అందరి బండి దగ్గర తిని అందరికి ఇదే చెప్తావు. నేను అన్న బండి దగ్గరికే వచ్చి తింటా, ఎందుకంటే అన్న బండిలో పానీపూరి సూపర్ ఉంటది, అందుకే ఇక్కడికి వచ్చి తింటా. సరే. అరే ప్యాస్ అయిపోయింది, ఎందుకు మాట్లాడదు అన్న? ప్యాస్ అయ్యి అక్కకి ప్యాస్ వేస్తారు.
చాలు ఇంకొన్ని తినాక నేను ఎన్ని తింటా మినిమం 50 చేసానా లేదా 50 రూపాయలు పానీపూరి మర్చిపోయినా అన్న 2 రోజులు రాకపోతే బిల్ అండి అన్నా జాగ్రత్త రాసుకో. సరే అమ్మా రాసుకుంటాను. ఎప్పుడు పే చేసినా అమ్మా రాసుకోనికి. నేను పక్క దగ్గర తీసుకొని నీకే పేమెంట్ చేస్తాను. ఇప్పుడే తీసుకొని చేయొచ్చు కదా. కొంచెం రూపాయలు చూపించాలి కదా నడు అన్న వస్తా. సరే అమ్మా మళ్ళీ రాకీ సరే మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఇఫ్ ఇన్ కేస్ నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి అండ్ మీకు నచ్చిన డైలాగ్ కామెంట్ చేయండి. మీ చెల్లెళ్ళు అక్కలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోని ఎన్నవర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా కంసా మీద ఎవరి మీద కంసా మీద అంటే థ్యాంక్ యూ సో మచ్. కంసా మీద అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లవ్ ఫ్రమ్ నీహా సిస్టర్స్. లవ్ యు గైస్. లవ్ యు. ఇంకేంటి లవ్ యు అన్నట్టు ఏమో చెప్పినా కదా సారంగియో. సారంగియో.